టీమిండియా మాజీ ఓపెనర్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు ఈ ఏడాది ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు ధావన్ వేడుకోలు పలికిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ధావన్ భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జయింట్స్ కు సారథ్యం వహించాడు ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు గబ్బర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లో ఈ ఢిల్లీ ఆటగాడు భాగం కానున్నాడు నేపాల్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కర్నాలియాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిధ్యం వహించనున్నాడు కాగా ధావన్ కు టీ ట్వంటీలో మంచి రికార్డు ఉంది టీ ట్వంటీలో అతడు తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు పరుగులు చేశాడు ఐపీఎల్లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు ఇక ఎన్పీఎల్ విషయానికి వస్తే ఈ లీగులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి కర్నాలి యాక్స్ తో పాటు నగర్ కింగ్స్ చిత్వాన్ రైనోస్ జనక్పూర్ బోల్డ్స్ ఖాట్మండ్ గూర్కాస్ లుంబిని లయన్స్ పోఖరా ఎవెంజర్స్ చిమ్ రాయల్స్ మిగతా ఏడు జట్లుగా ఉన్నాయి ఈ లీగ్ నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు జరగనుంది ఈ టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది